నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ సంవత్సరం దేవీ శరణ నవరాత్రుల్లో అమ్మవారి ఆఖరి అలంకరణ, పూజ సమయం, నైవేద్యం, పుష్పం, మంత్రం వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 8వ రోజుతో మనకి ఈ సంవత్సరం దేవి శరణ నవరాత్రులు పూర్తవుతాయండి. ఎందుకంటే మనకి ఒకే రోజు రెండు తిథులు రావడం వలన ఈ సంవత్సరం దేవి శరణ నవరాత్రులు 8 రోజులే వచ్చాయి. మీరు మన ఛానల్ని ఫాలో అవుతుంటే మీకు ముందే తెలుస్తుందండి. ఎందుకంటే ఇంతవరకు నేను 7 రోజులకు సంబంధించిన అమ్మవారి 8 అలంకరణల గురించి, నైవేద్యాల గురించి అన్నీ కూడా వీడియోస్ చేశాను. వాటి తాలూకు లింక్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా ఈ సంవత్సరం దేవి శరణ నవరాత్రిలో ఆఖరి రోజైన 8వ రోజు అక్టోబర్ 14వ తేదీన గురువారం వచ్చిందండి. ఇంకా ఈరోజు తిది నవమి తిది. ఈ నవమి తిది అక్టోబర్ 13వ తేదీన బుధవారం రాత్రి 11:45 ప్రారంభమై అక్టోబర్ 14వ తేదీన గురువారం రాత్రి 9:53 వరకు ఉంటుంది. అమ్మవారు 9 రోజుల పాటు మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి 9వ రోజు ఆ రాక్షసుని సంహరించి అమ్మవారు ఈ రోజున శ్రీ మహిషాసుర మర్దినీ దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి పూజ చేయవలసిన సమయం 9:30 నుండి 9:00 వరకు అమ్మవారికి పూజ చేయవచ్చండి. ఇది కుదరిన వాళ్ళు 10:38 నుండి 11:46 వరకు అమ్మవారిని పూజించవచ్చు. ఇంకా సాయంత్రం పూజా సమయం 6:58 తర్వాత నుంచి శుభగడియలు ఉన్నాయండి, అప్పటి నుంచి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఈరోజు అమ్మవారు కాఫీ రంగు, ఎరుపు రంగు కలగలిసిన చీరలో దర్శనమిస్తారు. ఇంకా ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పులిహోర, గారెలు, చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించాలి. ఈరోజు అమ్మవారికి నల్లటి కలువ పువ్వులతో పూజ చేయాలండి. ఈ పువ్వులు మీకు దొరికినట్లయితే వీటితోనే పూజ చేయండి. ఒకవేళ దొరకలేనట్లయితే ఏ పువ్వులతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. ఈరోజు నిషేధించవలసినది రాత్రిపూట భోజనం చేయకూడదండి. ఇంకా ఈరోజు పఠించవలసిన మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసుర మర్దినియే నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రాన్ని పఠించలేని వారు ఓం శ్రీ మహిషాసుర మర్దినియే నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇంకా ఈరోజు చేయవలసిన దానం స్వయంపాక దానం. ఈ స్వయంపాక దానం ఎలా చేయాలి, వాటిలో ఏమేమి వస్తువులు ఉండాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశానండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వలన కలిగే ఫలితం ఏంటంటే ధైర్యం, విజయం కలుగుతుంది. ఈ రోజుతో మనకి దేవీ నవరాత్రులు పూర్తవుతాయండి. ఈ 9 రోజుల పాటు అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అమ్మవారి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఇంకా నెక్స్ట్ డేనే మనకి దసరా పండగ. ఈ దసరా పండగ రోజు కూడా అమ్మవారి అలంకరణ ఏమిటి, నైవేద్యం ఏమిటి, మంత్రం ఏమిటి, పూజా సమయం ఏమిటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.